సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి. వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అన్ని వసతులు కల్పించి అవసరమైన సిబ్బంది నియామకం చేపట్టి తక్షణమే పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ నిధులు విడుదల చేయడంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 8 కోట్ల రూపాయలను విడుదల చేయాలని, 363 మంది డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియమించాలని కేసీఆర్ ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వరంగల్ సమీప జిల్లాలో నాన్ కోవిడ్ రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లకు, పారామెడికల్ సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించడానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా తాత్కాలికంగా 2 నుంచి 3 నెలలు కాలానికి దాదాపు 50,000 మంది ఎంబీబీఎస్ పూర్తి చేసి సిద్ధంగా ఉన్న అర్హులైన వైద్యులతో పాటుగా నర్సులను, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులను, ఇతర పారామెడికల్ సిబ్బంది నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం పట్ల మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసేది, చాలా మంది డాక్టర్స్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు.